జూనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు అభిమానులందరూ జూనియర్ ఎన్టీఆర్ తారక రామ్ యంగ్ టైగర్ అని పిలుచుకుంటారు మే ట్వంటీ నైన్టీన్ ఎయిటీ త్రీ నందమూరి హరికృష్ణ మరియు శ్రీమతి శాలినికి జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్ లో జన్మించారు గుడివాడలోని ముంటేశ్వరి స్కూల్లో చదివిన ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ ను హైదరాబాద్ లోని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీలో కొనసాగించాడు చదువుతో పాటే నటనలోను కూచిపూడి నాట్యంలోను ఓనమాలు దిద్దాడు జూనియర్ ఇతని తాతగారు తారక్లోని కళాభిమానానికి ముగ్ధులై బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రాలలో బాలనటునిగా హిందీ చిత్రసీమకు పరిచయం చేశాడు తరువాత బాలరామాయణం చిత్రంలో రాముడిగా నటించాడు నిన్ను చూడాలని సినిమాతో తొలిసారి హీరోగా చేశాడు కానీ అదే సంవత్సరంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ మంచి విజయం సాధించి అతి చిన్న వయసులో ఎన్టీఆర్ సాధించబోయే సంచలనాలకు తొలిమైలు రాయిగా నిలిచింది ఆది కలెక్షన్ల వర్షం కురిపించి మాస్క్ దగ్గరయ్యాడు సింహాద్రిలో నటవిశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల చేత దాసోహం అనిపించాడు ఇరవై సంవత్సరాలకే స్టార్ హీరోగా ఎదిగిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత అతని చిత్రాలు వరుసగా ఆడలేదు బాగా లావయ్యాడన్న విమర్శలు కూడా వచ్చాయి వరుసగా ఆంధ్రావాల సాంబా నాళ్లుడు నరసింహుడు అశోక్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చతికిల రాఖీ చిత్రం ఒక మాదిరిగా ఆడింది కానీ అందులో అతని నటన విమర్శకుల ప్రశంసలను అందుకుంది సరిగ్గా అదే సమయంలో దర్శకుడు రాజమౌళి ప్రోత్సాహంతో తన రూపురేఖలను మార్చుకొని సరికొత్తగా యమదొంగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంభ్రమాచార్యాలు కలగజేశాడు ఎవరు ఊహించని విధంగా సన్నబడి లావవుతున్నాడన్న విమర్శలను తిప్పికొట్టాడు రెండు వేల పదిలో నాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్ మంచి విజయాన్ని సాధించింది అదే సంవత్సరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన బృందావనం ఆ సంవత్సరం అత్యధిక వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది రెండు వేల పదకొండు నుండి రెండు వేల పదిహేను వరకు వచ్చిన చిత్రాలు అభిమానుల మన్ననలు కూడా పొందలేకపోయాయి రెండు వేల పదిహేను తన పాత చిత్రం ఆంధ్రవాలా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ నటించి ఎన్నో ఏళ్లుగా అందని ద్రాక్షలా ఉన్న విజయాన్ని అందుకున్నాడు ఈ చిత్రంతో అద్భుత నటన కనబరిచినందుకు గాను పలువురు నుండి ప్రశంసలు అందుకున్నాడు అంతేకాక జెమినీ ఛానల్లో ఈ చిత్రం ప్రసారమై ఇరవై ఆరు పాయింట్ ఐదు టీఆర్పితో అన్ని రికార్డులను చెరిపివేసింది ఎస్ఎస్ రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతంలో కీలక పాత్ర అయిన శ్రీకృష్ణుడి పాత్రకు ప్రస్తుతం ఉన్న నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ తప్ప వేరే ఆప్షనే లేదని రాజమౌళి అభిప్రాయపడ్డాడు సుకుమార్ దర్శకత్వంలో నటించిన ఇరవై ఐదవ చిత్రం నాన్నకు ప్రేమతో రికార్డులను సృష్టించింది రెండు వేల పదహారు సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించి యాభై కోట్ల క్లబ్లో చేరిన జనతా గ్యారేజ్ చిత్రంలో నటించాడు ఎన్టీఆర్ రెండు వేల పదిహేడు దసరాకి జైల్ అవకుశ చిత్రంలో మూడు విభిన్నమైన పాత్రలు చేసి తన నట విశ్వరూపం చూపించాడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో మల్టీస్టారర్ చిత్రం త్రిబులార్లో లో నటించి ఇందులో తార భీం పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు బుల్లితెర షో ద్వారా తనేంటో నిరూపించుకున్నాడు ఎన్టీఆర్ వ్యాపారవేత్త నార్నే శ్రీనివాసరావు కుమార్తె లక్ష్మీ ప్రణతిని ఫిఫ్త్ మే రెండు వేల పదకొండున హైదరాబాద్లో వివాహం చేసుకున్నాడు ఈ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు ఎన్టీఆర్ను మీడియాలో యంగ్ టైగర్ ఆఫ్ టాలీవుడ్ అని పిలుస్తారు ఈతరం నటులలో అభినయంతో డైలాగులు చెప్పడం మైమరిపించేలా డాన్సులు వేయడం ఇలా అన్ని కళలు సమపాలలో కలిగిన నటుడు ఎన్టీఆర్ ఒక్కడే అని నిర్మోహమాటంగా చెప్పవచ్చు యమదొంగ తర్వాత నుండి ఏ ఒక్క వర్గానికో కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా సినిమాలను ఎంచుకొని విజయపంతాన పయనిస్తూ ముందుకు సాగుతున్నాడు ఎన్టీఆర్